హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొన్ని అద్భుతమైన టిప్స్ అయితే చూద్దామండి సో కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం దానికన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఒక ఉల్లిపాయని ఇంకా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టూత్పేస్ట్ని తీసుకొని ఇప్పుడైతే మనం ఒక సొల్యూషన్ అయితే తయారు చేయబోతున్నాం ఆ సొల్యూషన్ని ఎలా తయారు చేస్తామంటే ముందుగా ఉల్లిపాయ పైనున్న తొక్కంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్కి సరిపడా కోల్గేట్ అయితే నేను వేస్తున్నానండి మీరు ఏ రకమైన అయినా వేయొచ్చు అలా వేసాక ఒక గ్లాసుడు వరకు ఒక పెద్ద గ్లాస్తో వాటర్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని మనం ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూతేసి చూస్తే ఆ ఉల్లిపాయలో ఉన్న పవర్ అంతా ఆ వాటర్లోకి దిగి ఉంటుంది ఇంకా కోల్గేట్ టూత్పేస్ట్ కూడా కంప్లీట్గా వాటర్లో కలిసిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫిల్టర్ తీసుకొని ఆ వాటర్ని మనం వడకట్టుకోవాలి ఆ వడకట్టుకున్న సొల్యూషన్ ఇప్పుడు మనకి ఒక మ్యాగ్నెట్ లాగా ఉపయోగపడుతుందండి మ్యాగ్నెట్ దేనికంటే బ్యాక్టీరియాకి ఆ సొల్యూషన్ మనం ఏ ప్లేస్లో పెడితే ఆ ప్లేస్లో ఉన్న బ్యాక్టీరియాని మొత్తాన్ని ఆ సొల్యూషన్ అయితే అబ్జార్బ్ చేసుకుంటుంది నాకు ఎక్కడో చదివినట్టయితే గుర్తండి రా ఆనియన్ ఈజ్ ఏ మాగ్నెట్ ఫర్ బ్యాక్టీరియా అని ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ సొల్యూషన్లో కొద్దిగా సొల్యూషన్ మీ చూస్తున్న చిన్న గిన్నెలో వేసుకొని ఆ గిన్నె పైన ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి రబ్బర్ బ్యాండ్తో టైట్గా మనం ఆ ప్ల కవర్ని ఉంచుకోవాలి తర్వాత ఏదైనా ఒక టూత్ పిక్ తీసుకొని మొత్తం మల్టిపుల్ హోల్సెస్ అయితే మనం పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్తుంది ఇప్పుడు మనం ఈ చిన్న బౌల్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తామండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో మనం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఫ్రూట్స్ పెట్టుకుంటాము కర్డ్ పెట్టుకుంటాము మిల్క్ పెట్టుకుంటాము వెజిటేబుల్స్ పెట్టుకుంటాము సో వాటి నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్మెల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మనం డోర్స్ ఎప్పుడైనా ఎక్కువగా ఎక్కువ కాలం ఉంచేసింది ఓపెన్ చేస్తే అదొక రకమైన స్మెల్ అయితే ఫ్రిడ్జ్లోంచి వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ నుంచి వచ్చిన స్మెల్ కలిసిపోయి ఉంటుంది అది కొంచెం పీల్చడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ చిన్న బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఆ స్మెల్స్ మొత్తాన్ని ఈ వాటర్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది చక్కగా ఫ్రిడ్జ్ మొత్తం ఒక మంచి ఫ్రెష్గా ఉంటుంది ఇది ఎయిర్ ఫ్రెషనర్ లాగా ఆ ఫ్రిడ్జ్కి యూస్ అవుతుంది ఈ సొల్యూషన్ని మీరు ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఫ్రిడ్జ్లో ఉంచాలండి ఎక్కువసేపు ఉంచకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసేసి మనం పాడేయాలి అదే సొల్యూషన్ని మనం ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకోండి ఒకవేళ స్ప్రే బాటిల్ అవైలబుల్గా లేకపోతే ఇలాంటి చిన్న కూల్ డ్రింక్ బాటిల్లో వేసుకొని ఆ పైన క్యాప్కి చిన్న చిన్న మల్టిపుల్ హోల్సెస్ అయితే పెట్టుకుంటే అది స్ప్రే బాటిల్ లాగా మనకి యూజ్ అవుతుంది స్టీల్ ట్యాప్స్ మీద కానీ లేదా గ్యాస్ స్టవ్ స్టీల్ ఉంటుంది కదండి వాటి మీద కానీ ఈ సొల్యూషన్ని వేసి మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నట్టయితే కోల్గేట్ క్లీనింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది ఆ ఆనియన్ సొల్యూషన్ అనేది మనకి ఆ పైన ఏమైనా బ్యాక్టీరియా అది ఉంటే చంపేయడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది సో స్టీల్ ట్యాప్స్ స్టీల్ ఉన్న గ్యాస్ స్టవ్ ఇలాంటివన్నీ మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఈ సొల్యూషన్ ఇంకా మొక్కలకి చాలా బాగా యూస్ అవుతుందండి చిన్న చిన్న పురుగులు పట్టేస్తూ ఉంటాయి మొక్కలకి లేదా వైట్ కలర్లో అదేదోలాగా బూజులాగా పట్టేస్తూ ఉంటుంది రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ లేదా హైవిస్కస్ అదే మందార్ పూలు చెట్టుకు కానీ పట్టేస్తూ ఉంటాయి మనీ ప్లాంట్స్ కూడా ఒక్కొక్కసారి ఫంగస్ లాగా పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ సొల్యూషన్ జస్ట్ ప్రై పైన స్ప్రే చేసి అలా వదిలేస్తే కనుక చాలా హెల్దీగా ప్లాంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అదే సొల్యూషన్ ఇలా సింక్ కింద వేసేసుకున్నా కూడా చక్కగా ఆ ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది ఇంకో చిట్కా ఏంటంటే చలికాలంలో పెరుగు అనేది తోడుకోవడానికి చాలా ఎక్కువ సమయం అయితే తీసుకుంటుంది కదండి ఒక్కొక్కసారి ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ వరకు పెరుగు తోడుకోవడానికి టైం అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది సరిగ్గా తోడుకోదు కూడా అలా ఎక్కువ టైం పెరుగు తోడుకోవడానికి తీసుకున్నప్పుడు ఆ పెరుగు కూడా కొంచెం పులుపు వాసనలాగా వచ్చేస్తుంటుంది ఇవేమి ఇబ్బందులు లేకుండా పెరుగు చాలా త్వరగా అంటే ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ లోపే పెరుగు తోడుకోవాలంటే ఈ చిన్న చిట్కా అయితే పాటించండి ముందుగా పెరుగు తోడు పెట్టుకోవడానికి మనం మరిగించుకోవాలి కదా పాలు సో పాలు అయితే ఇప్పుడు మరిగించుకుంటున్నాము మేమైతే డైరెక్ట్గా పాలు పోయించుకుంటామండి సో ఏ పాలైనా ఇలా టీ ఫిల్టర్తో ఒకసారి వడకట్టుకొని మనం పాలు అయితే తీసుకోవాలి గిన్నె కూడా ఒకసారి కడుక్కొని అందులో పాలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మనం ఈ పాలని మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన పాలని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా మనం ఆ వేడిని తగ్గేది వరకు వెయిట్ చేయాలి ఆ గోరువెచ్చగా అనేది మరీ చల్లగా కాదండి కొంచెం వేడిగానే వేడి మీద ఇంకొంచెం వేడిగానే ఉండేలాగా అయితే చూసుకోండి తర్వాత మనం ఏ గిన్నెలో అయితే పాలు మరవ పెట్టుకున్నామో అదే గిన్నెలో ఎప్పుడు పెరుగు అనేది తోడు పెట్టకూడదు అలా తోడు పెడితే ఎప్పుడు పెరుగు అనేది పులుపు వాసన వచ్చేస్తుంది సో సపరేట్ గిన్నె తీసుకొని అందులో ముందుగానే తోడుకున్న పెరుగు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఆ పెరుగు మొత్తం బీట్ చేయాలి అంటే ఇలా మీరు చూస్తున్న విధంగా బీట్ చేసి తర్వాత ఆ గోరువెచ్చకున్న పాలని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేసే కూడా ఏదైనా విస్కర్ ఉంటుంది కదా బీటరు దాంతో చక్కగా ఒకసారి బీట్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత దానికన్నా డబుల్ సైజు ఉన్న గిన్నె తీసుకొని అందులో కూడా సేమ్ కొంచెం మనం చేయి పెడితే భరించగలిగే అంత వేడి వాటర్ వేసుకోవాలి వేసుకొని ఆ వాటర్లో ఈ గిన్నెని పెట్టి ఆ గిన్నెకి మూత పెట్టాలి ఆ పై గిన్నెకి మూత పెట్టాలి తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఆ గిన్నె మొత్తం బాగా కవర్ అయ్యేలాగా కప్పాలి ఇలా కప్పేశాక ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ వరకు దాన్ని అసలు ముట్టుకోకూడదు ఓపెన్ చేసి చూడకూడదండి తర్వాత ఒక నేనైతే సిక్స్ అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి లోపలున్న పెరుగుని బయటకి మీకు ఇప్పుడు తీసి చూపిస్తాను చూస్తున్నారు కదా పెరుగు అయితే చాలా పర్ఫెక్ట్గా తోడుకుపోయిందండి ఇప్పుడు ఈ పెరుగుని ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీద్దాం అప్పుడు పెరుగు చక్కగా గట్టిగా రాయిలాగా జున్ను ముక్కల్లాగా అయితే వస్తుంది ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా గట్టిగా పెరుగు అయితే తోడుకుపోయిందండి నిజంగా పెరుగు ఇలా గట్టిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా తొందరగా పులుసుపోకుండా కూడా ఉంటుంది పెరుగు అనేది ఎప్పుడు ఇలా గట్టిగా గడ్డలాగే ఉండాలండి నార్మల్గా క్రీమీ క్రీమీగా ఉంటే అది అంత బాగుండదు పెరుగు ఈ ఈ పెరుగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరే చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో పెరుగు చూస్తుంటేనే స్పూన్ వేసుకొని అలానే తినేయాలనిపిస్తుంది కదా నిజంగానే చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది ఈ పెరుగు ఒకసారి ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా పెరుగు సరిగ్గా తోడుకోకపోతే ఈ విధంగా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా పెరుగు అనేది తోడుకుంటుంది డీప్ ఫ్రైస్ అవి చేసుకున్నప్పుడు ఈ గరిటెని మనం ఏదైనా గిన్నెలో కానీ లేదా ఏదైనా బేషన్లో కానీ పెట్టాలనుకుంటే ఇలా జారిపోతూ ఉంటుంది లేదా పైకి అవి వెళ్ళిపోతూ ఉంటుంది కరెక్ట్గా గిన్నెలో మనం స్టాండర్డ్గా ఉంచాలి అనుకున్నప్పుడు అది సరిగ్గా ఉండదు కదండి అలాంటప్పుడు ఏదైనా ఒక స్పూన్ తీసుకొని లేదా ఇలాంటి నైఫ్ ఏదైనా తీసుకొని దాని కనుక మీరు బరువులాగా ఫ్రంట్ సైడ్ పెట్టినట్టయితే గ అనేది కిందకి వెళ్ళిపోయి పడిపోదు అలానే పైకి కూడా వచ్చేది పర్ఫెక్ట్గా అలా గిన్నెలో ఉంటుంది నేను చెప్పిన టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్